రష్యా ఒక తెలివైన ఎత్తుగడ వేస్తుంది ఉక్రెయిన్లో ఇప్పుడు ఏమైంది జెల్నెస్కి ఎవరిని కాపాడట్లేదు అక్కడ పరిస్థితి అంటే ఉరికి అప్పుడప్పుడు మెరుపు దాడులు జరుగుతున్నాయి కానీ మరీపోల్తో సహా చాలా ప్రాంతాలు రష్యా హస్తగతం అవుతున్నాయి అక్కడ వాళ్ళకి ఎక్కడ బ్రతకాలో తెలియక ఇప్పటికే ఒక కోటి మంది దేశం విడిచిపోయారు ఆ కోటి మందిలో పది లక్షల మంది రష్యాలోనే ఉన్నారు కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎందుకంటే పక్కన ఉన్న దేశాలు వీళ్ళందరికీ కాపాడి ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు అక్కడ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి ఆ మధ్యని చెప్పుకున్నాం ఇప్పుడు అక్కడే ఉండటానికి రెడీ అయినటువంటి వాళ్ళకి రష్యన్ పౌరసత్వంతో ఉండాలి అని చెప్తుంటే ఓకే అంటున్నారు అక్కడ పబ్లిక్ రష్యా అక్కడ పాస్పోర్ట్ కార్యాలయం తెరిస్తే భారీ ఎత్తును క్యూలు కట్టి రష్యన్ పాస్పోర్ట్ తీసుకున్నారు అంటే రష్యన్ పౌరులైతే చాలు అన్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఉక్రెయిన్ అద్భుతము ఉక్రెయిన్ కోసమే జనం అందరు ఉంటున్నారు అని చెప్తున్నటువంటి మాట క్రమంగా పడిపోతుంది క్రమంగా రష్యా వేస్తున్న ఎత్తుకి ఉక్రెయిన్లో ఉన్న మిగతా ప్రాంతాల ప్రజలు కూడా వీళ్ళు ఎట్టా కాపాడరు మన జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే అటుకే బెటర్ అన్నటువంటి కోణంలోకి వెళ్తున్నారు ఇది యుద్ధం సాధిస్తున్నటువంటి వ్యవహారం